हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्टोरी बुक बाय आराध्य। 33వ భాగం। ఆ ఇంటికి పెద్ద కోడల్ని అవుతున్నావని కళ్ళు నెత్తికెక్కాయ, నా సంగతి తెలుసుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకో అని అన్నాడు కేశవరావు వైష్ణవితో। అదేం లేదు నాన్నగారు, ఆయన అలా మాట్లాడతారని నేను ఊహించలేదు। ఆ సమయంలో నాకేం మాట్లాడాలో తెలియలేదు, పైగా వాళ్ళ ముందు నేనేం మాట్లాడగలను అని బేలగా అంది వైష్ణవి। అప్పటికే ఆ మాటలు వింటున్న ఆర్యన్ పిడికిలి కోపంగా బిగుసుకుపోవడంతో ఆర్యన్ వంక చూస్తూ, అవును నీకెలా తెలుస్తుందిలే, ఎంతైనా బజారు దాని కూతురువి కదా అన్నాడు కేశవరావు గట్టిగా। వైష్ణవి కళ్ళ నుండి నీళ్లు టపటప కారిపోయాయి ఆ మాటలు విని। పైగా ఎదురుగా ఆర్యన్ ఉండటం తనకి మరింత బాధగా ఉంది। ఆర్యన్ ముందు వాళ్ళు అలా మాట్లాడడం తట్టుకోలేకపోతుంది, పైగా తల్లిని అలా అనేసరికి ఆ మాట తీసుకోలేకపోతుంది వైష్ణవి। నాన్నగారు, మా అమ్మ అలాంటిది కాదు అని మాత్రం అనగలిగింది, నాకు తెలియదు అది ఎలాంటిదో, దాని కూతురువేగా నువ్వు అని ఇంకా అసహ్యంగా మాట్లాడాడు కేశవరావు। వైష్ణవి నోటికి తన చేతిని అడ్డు పెట్టుకుంది, తన ఏడుపు బయటకు వినిపించకుండా। అది సరే కాని నీ సర్టిఫికేట్స్ ఎందుకు తీసుకున్నారు వాళ్ళు అన్నాడు కేశవరావు చిరాగ్గా। వైష్ణవికి మాట బయటకు రావడం లేదు, కన్నీళ్లతో ఆర్యన్ వంక చూసింది। ఆర్యన్ గబగబా ఒక బుక్ తీసుకొని, నాకు తెలియదు, నా సర్టిఫికేట్స్ ఆర్యన్ దగ్గరే ఉన్నాయని చెప్పు అని రాశాడు। తన బాధను దిగమింగుతూ, నాకు తెలియదు నాన్నగారు, నాకేం చెప్పలేదు, నా సర్టిఫికేట్స్ ఆయన దగ్గరే ఉన్నాయి అంది వైష్ణవి ఏడుస్తూ। వాళ్ళు చెప్పకపోతే నువ్వు అడగలేదా, అయినా నీకేం తెలుసు, ఏడవడం తప్ప ఇంకేమీ తెలియదు, ముందు ఆ సర్టిఫికేట్స్ తీసుకో, రేపు నేను వచ్చాక అవి నా చేతిలో పెట్టు, లేదంటే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు అన్నాడు కేశవరావు కోపంగా। అలాగే నాన్నగారు అంది వైష్ణవి ఏడుస్తూనే, అలా మాటకు ముందొకసారి వెనకొకసారి నాన్నగారు నాన్నగారు అనకు, వినడానికి నాకు అసహ్యంగా ఉంది, ఏదో వాళ్ళు నిన్ను వాళ్ళ కోడలిగా పంపించకపోతే ప్రియాను కూడా ఒప్పుకోము అన్నారని ఒప్పుకున్నాను నేను, నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే మాత్రం నేనేం చేయగలనో నీకు బాగా తెలుసు అని బెదిరించి ఫోన్ పెట్టేశాడు కేశవరావు। ఆ తర్వాత పక్కనే ఉన్న కూతురు వంక భార్య వంక గొప్పగా చూశాడు, ఎలా ఉంది అన్నట్టు। గాయత్రి ప్రియా ఇద్దరూ మొహాలు ఆనందంతో విచ్చుకోవడంతో తను వైష్ణవిని తిట్టడం వల్లే వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనుకున్నాడు కేశవరావు। ఆర్యన్ ఫోన్ ఆఫ్ చేసి వైష్ణవి నోటికి అడ్డుగా పెట్టుకున్న చేతిని తీసేశాడు, కానీ ఆమె ఏడుపును మాత్రం ఆపడం అతని తరం కాలేదు। వైష్ణవి అంటూ దగ్గరికి తీసుకున్నాడు ఆర్యన్, గుక్కపెట్టి ఏడ్చేసింది వైష్ణవి ఆర్యన్ని హత్తుకొని। కాసేపటికి తేరుకొని ఆర్యన్ నుండి దూరం జరిగి సారీ అంది భారమైన గొంతుతో, నన్ను నీ ఫ్రెండ్గా ట్రీట్ చేయి వైష్ణవి, నువ్వు నా దగ్గర నీ మనసుని దాచాలని చూడకు అన్నాడు ఆర్యన్ వైష్ణవిని బెడ్ మీద కూర్చోబెట్టి తన చేతులు పట్టుకొని। నేను ఆయనకు పుట్టినదాన్నే కదా ఆర్యన్ గారు, ప్రేమ పేరుతో మా అమ్మని మోసం చేసి అవసరం తీర్చుకొని వదిలేసినా మా అమ్మ ఆయన జీవితానికి అడ్డు రాలేదు, అయినా కూడా ఎందుకు ఆర్యన్ గారు మా అమ్మను అన్నేసి మాట్లాడడం, ఆయనకు తెలుసు కదా మా అమ్మ ఎలాంటిదో, కేవలం ఆయన్ని ప్రేమించినందుకే కదా అమ్మ అన్ని బాధలు పడింది, ఆయన మోసం వల్లే కదా నేను ఇలా మిగిలిపోయింది, అయినా కూడా ఆయనకు ఆయన తప్పు తెలియడం లేదా, తన తప్పుని మా అమ్మ మీదకి నెట్టేసి నన్ను బాధ పెట్టినంత మాత్రాన ఆయన చేసింది ఒప్పైపోతుందా అని బాధగా అడిగింది వైష్ణవి। ఎన్నో ఏళ్ల నుండి తన గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న బాధ ఇప్పుడు ఆర్యన్ సమక్షంలో గుండె గూటిని దాటి బయటకొచ్చింది, ఎప్పటి నుండో తన మనసులో ఉన్న ప్రశ్నలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి తనకే తెలియకుండా। ఆర్యన్ వైష్ణవి తల నిమురుతూ, పిచ్చి వైష్ణవి, నువ్వు వాళ్ళని ఎదిరించి నేను మీ కూతురునే, నాకు మీ కూతురిని అని చెప్పుకునే హక్కు ఉందని గట్టిగా నీ వాదన వినిపించినట్లయితే ఇవాళ ఆయన నీకు దరిచే పరిస్థితుల్లో ఉండేవారు, కానీ నువ్వు ఎదురు తిరగకుండా వాళ్ళు ఏం చేసినా మౌనంగా భరించావు, దానివల్ల వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవాలి అనుకున్న ప్రతిసారి నిన్ను బాధ పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు, నువ్వు నా భర్తకే పుట్టొచ్చు కానీ నువ్వు అక్రమ సంతానానివి, నీకెప్పటికీ గుర్తింపు ఉండదు అని నీకు తెలియజెప్పడం కోసం నిన్ను పెంచుకున్న కూతురుగా జాలిపడి దగ్గరకు తీసుకున్నట్టుగా అందరికీ చెప్పుకుంది మీ పిన్ని గాయత్రి, నాకు నా భార్య కూతురే ముఖ్యమని నిన్ను తిడుతూ కొడుతూ వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తున్నాడు నీ కసాయి తండ్రి, ఇంకా ప్రియా నీకన్నా నేనే మా నాన్నకి ఎక్కువ అని నిన్ను చులకనగా చూస్తుంది, వాళ్ళ మనసులో ఉన్న భయం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోగొట్టుకోవడానికి
నువ్వు మాకన్నా తక్కువ అని చెప్పడానికి అన్ని విషయాల్లోనూ నిన్ను తక్కువగా చూస్తూ వాళ్ళు సంతోషపడుతున్నారు. గడిచిన ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారైనా నువ్వు తిరగబడినట్లయితే పరిస్థితి ఇంకోలా ఉండేది. నీ మౌనం వారికి మరింత బలం ఇచ్చింది అని అన్నాడు ఆర్యన్ వైష్ణవికి అర్థమయ్యేలా చెప్తూ. కానీ ఆర్యన్ గారు అంది వైష్ణవి, నీకు వాళ్ళకి దూరంగా ఉండటమే కదా వైష్ణవి కావలసింది. వాళ్ళ దగ్గర నుండి ప్రేమను కానీ ఆపేక్షను కానీ ఈ సమాజంలో కేశవరావు కూతురు అన్న గౌరవం కానీ నువ్వు కోరుకోవడం లేదు కదా అన్నాడు ఆర్యన్. వైష్ణవి లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. మన పెళ్ళయ్యే వరకు ఓపిక పట్టు, అప్పటి వరకు వాళ్ళు నీ దగ్గరకు రాకుండా నేను చూసుకుంటా. ఆ తర్వాత మనం ఇక్కడ ఎలానో ఉండము. ఇంకా నువ్వు ఇవన్నీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అన్నాడు ఆర్యన్. ఆర్యన్ కళ్ళలోకి ప్రేమగా చూసింది వైష్ణవి. కానీ ఆ చూపులని ఆర్యన్ తట్టుకోలేకపోయాడు. అక్కడి నుండి లేచి బయటకు వెళ్ళిపోయాడు. వైష్ణవి ఆర్యన్ గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా పడుకుంది. మొదటిసారి మంచం మీద మనసులో ఎలాంటి సంకోచం లేకుండా అది తన ఇల్లు, తన భర్త ఇల్లు అన్న ఆలోచనతో. అసలు ఆర్యన్ ఆ రూమ్లోకి ఎందుకు వచ్చాడంటే, అమ్మ నా ఫైల్స్ నా థింగ్స్ అన్నీ నా రూమ్లోనే ఉన్నాయమ్మా, నాకు ఇబ్బంది అవుతుంది అన్నాడు ఆర్యన్ వైష్ణవిని వదిలి వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్న తల్లితో. అక్కడ ఉన్నది నీకు కాబోయే భార్య, నీకు కావాల్సినవి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు అంది అంజలి. సరే అని ముందు కొన్ని ముఖ్యమైనవి తెచ్చుకోవాలి అనుకొని ఆ రూమ్కి వెళ్ళాడు ఆర్యన్. అలా అక్కడ వైష్ణవితో మాట్లాడడం, ఆ తర్వాత ఫోన్ రావడం జరిగిపోయింది. అయితే ఆర్యన్ రూమ్కి వెళ్ళాక అక్కడ మరో సంఘటన జరిగింది. ఏమే కావాలనే కదా వాడిని అభి రూమ్లో ఉండమని చెప్పింది అని కోడలిని అడిగింది ఉమాదేవి. అవునత్తయ్య, ఈ రెండు రోజుల్లో వాడు కాస్త వైష్ణవికి దగ్గర అయితే బాగుంటుందని అనిపించింది. వాళ్ళు మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించినట్టు ఉంటుందని నేనే అలా చేశాను అని నిజం చెప్పింది అంజలి. నీ ఐడియా వర్కౌట్ అయినట్టుంది, నా మనవడు ఆ గదిలో నుండి ఇంకా బయటకు రాలేదు అంది ఉమాదేవి ఆర్యన్ రూమ్ వైపు చూస్తూ. నాకంతా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అత్తయ్య, అసలు ఇప్పటి వరకు పెళ్ళే వద్దన్నవాడు ఇప్పుడు ఇలా వైష్ణవిని ప్రేమగా చూసుకుంటుంటే చాలా సంబరంగా ఉంది. నాకు ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు. అసలు ఒక్కసారి వైష్ణవిని కలిసినందుకే తన నిర్ణయాన్ని ఎలా మార్చుకున్నాడో తెలియక ఇదంతా కల కాకూడదు, నా కొడుకు కొడలు సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అత్తయ్య అంది అంజలి. బాగానే ఉంటారంజలి, ఇన్నాళ్ళు వాడి మౌనం వెనుక ఏం దాగిందో మనం తెలుసుకోలేకపోయాం. కానీ వైష్ణవి వాడి బాధని పోగొట్టి వాణ్ణి ముందులా మార్చేస్తుంది అని నాకు నమ్మకం ఉంది. నువ్వు చూస్తూ ఉండు, తొందరలోనే మన ఇంట్లో పసిపిల్లల కేరింతలు కూడా మొదలవుతాయి, అప్పుడు మళ్ళీ ముందులానే మారిపోతుంది మన ఇల్లు అని ఉమాదేవి కూడా సంతోషంగా చెప్పింది. అయితే రూమ్లో నుండి బయటకు వచ్చిన ఆర్యన్ హాల్లోనే ఉన్న తల్లిని నానమ్మని చూసి వాళ్ళతో మాట్లాడాలని ఒక నిశ్చయానికి వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆర్యన్ రావడం చూసిన వాళ్ళు వెంటనే టాపిక్ మార్చేసి పెళ్ళికి ఏమేం కావాలో అని మాట్లాడుకుంటూ ఉన్నారు. మామ్, గ్రానీ, నేను మీ ఇద్దరితో మాట్లాడాలి అన్నాడు ఆర్యన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ. ఆర్యన్ సీరియస్గా ఉండటంతో విషయం ఏంటో అర్థం కాక ఏమైంది కన్నా అని అడిగింది ఉమాదేవి. వైష్ణవి గురించి గ్రానీ అంటూ ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని అన్నాడు ఆర్యన్. సొంత కూతురుని ఇంట్లో పెట్టుకొని అనాథాన్ని జాలిపడి పెంచుకుంటున్నామని ఎవరైనా చెప్పగలరా గ్రానీ అని అడిగాడు ఆర్యన్ కాస్త బాధగా. కన్నా అంటూ ఆర్యన్ తల నిమురుతూ, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు కన్నా అని అన్నారు ఉమాదేవి. వైష్ణవి గురించి అని చెప్పాను కదా గ్రానీ, వైష్ణవి కేశవరావు సొంత కూతురు అని అసలు విషయం చెప్పాడు ఆర్యన్. ఏంటి కన్నా నువ్వు అనేది, సొంత కూతురు అయి ఉండి మరి మనతో అలా చెప్పారేంటి? పైగా ఆ పిల్లని ప్రతి దానిలో తక్కువగా చూడటం చూసి పెంచుకున్న పిల్ల కదా, సొంత కూతురులా ఎందుకు చూస్తారులే అనుకున్నాం. కానీ నువ్వు చెప్పేది నిజమా అని అడిగింది ఆవిడ. కేశవరావు పెళ్లికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయిని మోసం చేసి డబ్బు కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆమెనే గాయత్రి అని వైష్ణవి ఆ ఇంటికి ఎలా చేరిందో మొత్తం చెప్పాడు ఆర్యన్. ఆ తర్వాత పెళ్లి చూపుల్లో వైష్ణవి తనతో మాట్లాడిన మాటలు, గోపాల్ వైష్ణవి మీద చేయబోయే నాగాయిత్యం, ఆఖరికి ఇప్పుడు తన గదిలో ఫోన్లో విన్న మాటలు అన్నీ చెప్పాడు ఆర్యన్ బాధగా. విన్న వాళ్ళకి కూడా కళ్ళలో నుండి నీళ్లు వాళ్ళకి తెలియకుండానే కారిపోయాయి. పాపం రా వైష్ణవి, ఇంత జరుగుతున్నా ఒక్క మాట కూడా నోరు విప్పి మాట్లాడలేదు. పైగా ఆ గాయత్రి అబద్ధాలు చెప్పినా
వాటిని కవర్ చేస్తూ తిరిగిందే కానీ ఒక్క మాట కూడా వాళ్ళ గురించి చెడుగా చెప్పలేదు అని ఆ ఇంట్లో జరిగిందంతా చెప్పింది అంజలి కూడా కొడుక్కి. అసలు ఆడవాళ్ళకి అంత సహనం ఎందుకు ఇస్తాడమ్మా దేవుడు? తప్పు చేసిన కేశవరావు దర్జాగా తిరుగుతూ తమేదో అనాథని ఉద్ధరిస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ సమాజంలో గొప్పొడిలా తిరుగుతున్నాడు. కానీ ఏ తప్పు చేయని వైష్ణవి మాత్రం వాళ్ళ దగ్గర నానా కష్టాలు పడుతుంది. పాపం తనని కొడతారు కూడా అమ్మా, కానీ నాతో ఒక మాట కూడా చెప్పలేదు. నేను ఎక్కడికి అంటే అక్కడికి మౌనంగా తిరిగింది. వాళ్ళు ఆడవాళ్లే కదమ్మా, మరెందుకు వైష్ణవి మీద అంత కోపం అన్నాడు ఆర్యన్. సమాధానం తనకి తెలిసినా కూడా, కన్నా నాకు భయంగా ఉందిరా ఈ ప్రియ ఎలాంటిదో అని అంది ఉమాదేవి. అందరి గురించి ఎంక్వైరీ చేపించాను గ్రాని, ఆ అమ్మాయికి వేరే అలవాట్లు లేవు కానీ ఎప్పుడూ గొప్పగా బ్రతకాలని కలలు కంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ పార్టీస్ కూడా ఎక్కువే, కానీ ఇప్పటి వరకు ఏ అబ్బాయితోనూ రిలేషన్లో లేదు. ఒక్క మన అభిగానితో తప్ప ఆ అమ్మాయే ముందు ప్రపోజ్ చేసింది, తర్వాత వీడొప్పుకున్నాడు. కానీ ఆ అమ్మాయి నిజంగానే మన వాడిని ఇష్టపడుతుందో లేక మన వాడిని ట్రాప్ చేయాలని చూస్తుందో తెలియడం లేదు అన్నాడు ఆర్యన్. అలాంటి వాళ్ళు నిజంగానే ప్రేమించినా ఆ ప్రేమ స్వార్థంతో నిండి ఉంటుంది ఆర్యన్. తను ఇంటికి కోడలిగా రావడానికి వీల్లేదు ఆర్యన్, నేను ఇప్పుడే అభితో మాట్లాడతాను అంది అంజలి. అమ్మా నువ్వు కాసేపు ఊరుకో, నీ ఆవేశంతో మొదటికే మోసం తేకు. అసలు మనం ఆ ఇంటికి వెళ్ళిందే ఆ అమ్మాయిని మన అభికి పెళ్లి చూపులు చూడ్డానికి. ఇప్పుడు మాకు మీ చిన్న కూతురు అక్కర్లేదు, పెద్ద కూతురు చాలు అంటే వాళ్ళు సరేలే ఎవరికో ఒకరికి పెళ్ళైతే అవుతుంది కదా అని సరిపెట్టుకుంటారా? అలా చెయ్యరు సరికదా. అసలు ఈ పెళ్ళి ఆగిపోవడానికి కారణం వైష్ణవి అని ఆమెను మరింత బాధ పెడతారు. అయినా మనకి పూర్తిగా నిజం తెలియకుండా మనం ముందే రియాక్ట్ అవ్వకూడదు అన్నాడు ఆర్యన్. ఆర్యన్ తన గురించి పూర్తిగా తెలియదంటున్నాడు కదా, మనం తెలుసుకుందాం. ఈ రెండు రోజుల్లో పెళ్ళుంది కదా, పెళ్ళిలోపు ఆ అమ్మాయిని గమనిద్దాం. అలానే అభి వాళ్ళ పెళ్ళికి కూడా కాస్త సమయం అడుగుదాం. ఈలోపు ఆ అమ్మాయి గురించి మనకు తెలుస్తుంది. మనం మెల్లగా చెప్తే అభి వింటాడు. ఇప్పుడు మనం ఆవేశపడితే వీళ్ళ పెళ్ళి కూడా జరగదు అని వివరంగా చెప్పింది ఉమాదేవి. ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.